the dignitaries present here on the dais. And Samskruti from Samskruti College of Engineering take this wonderful opportunity to stand in front of you and giving me this opportunity to talk few words and which we had experienced on behalf of Samskruti Foundation. Actually, we know Samskruti Foundation Tarpuna, Adilabad and Village Chalamo. అక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే మనం ఉన్న స్టేటస్కి వాళ్ళు ఉండే విధానానికి ఎంత డిఫరెన్స్ ఉంది. అసలు మనం డైలీ 3 పూటలు అన్నం తింటాము, కానీ మన మమ్మీ పెట్టేటప్పుడు మనం ఏమంటాం, మాకు వద్దు అవసరం లేదు ఎందుకు పెడుతున్నావు మమ్మీ అని అంటాం. అక్కడ అవ్వట్లేదు, కానీ అక్కడ చూస్తే వాళ్ళు ఒక్క పూట కూడా సరిగ్గా తింటున్నారో లేదో అని అనిపించింది మాకు. అసలు ఒక ఇంటికి వెళ్ళాం మేము, అక్కడ 3 ఫ్యామిలీస్ ఒక్కటే వాష్రూమ్ వాడుతున్నారు. మేము అడిగాం వాళ్ళని ఏంటి పరిస్థితి ఏంటి అంటే సర్పంచ్కి చెప్పాము, మేము సర్పంచ్కి చెప్పాము, పంచాయత్కి తీసుకెళ్ళాము. సో ఇంకా ఎక్కువగా ఆపర్చునిటీస్ వాళ్ళకి తీసుకురావాలని చెప్పేసి మేము మా వంతు సాయం చేసాం అక్కడ. అండ్ ఇక్కడ మా కాలేజ్కి వచ్చి బీ గుడ్ డూ గుడ్ అనేసి బ్యాన్స్ ఇచ్చారు. మేము మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం ఏంటి బ్యాన్స్ ఇలా ఇస్తున్నారు వీళ్ళు, ఏం చేయాలి దీంతో, అసలు ఏమైనా చేయగలుగుతామా అని అనిపించింది. కానీ బ్యాన్స్ ఇచ్చాక మాకు ఏమర్థమైందంటే మనం అసలు ఈ ఇండియన్స్ మైండ్ మన దేశాన్ని మనమే ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి, గొప్ప లెవెల్కి తీసుకెళ్ళాలి. అండ్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా షుడ్ టేక్ అప్ అన్ ఇనిషియేటివ్. మేము చెయ్యాలి, చేయగలుగుతాను, మన దేశం నాది అని అనుకోకూడదు, మనము అనుకోవాలి ఎప్పుడైనా కూడా. సో దట్ వీ కెన్ టేక్ అవర్ ఇండియా టు అనదర్ లెవెల్. అండ్ ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మనం రోడ్ పైన బైకర్స్ని చూస్తాం ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా, కానీ ఒక్కసారి ఆలోచించండి మనం ఆ ప్లేస్లో ఉండుంటే లేకపోయి ఉంటే అసలు ఏం లేకుండా మనకి అసలు ఏమైపోతుండే మనం, మన పేరెంట్స్ లేకపోతే. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు టేక్ అన్ ఇనిషియేటివ్ టు మేక్ ఆ ఇండియా టు అ గ్రేటర్ లెవెల్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.